సిద్దిపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న తమకు వేతనాలు ఇవ్వటం లేదని అవుట్ సోర్సింగ్ సిబ్బంది లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు అడిగితే ఉద్యోగంలో నుంచి తీసివేస్తామని, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. గత 5 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదని సిద్దిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట అవుట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నా నిర్వహించారు. జీతాలు రేపు మాపు అంటూ చెప్పడమే తప్ప జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమ జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. నేనైతే 25 సంవత్సరాలు సీనియర్, కానీ జీతాలు అప్పుడు వేరున్నాయి, ఇప్పుడు వేరున్నాయి. ఇప్పుడైతే చాలా ఇబ్బంది ఉంది. రోజు 50 రూపాయలు కావాలి మాకు కిరాయి, రాను పోనీకి. ఒక్క మనిషికి 50 అంటే పోనీకి 50, రానికి 50. 100 రూపాయలు కిరాయి పెట్టుకొని వస్తున్నాము. మాకు ఈ 5 నెలల జీతాలు రాకపోతే 7 కెళ్ళ బతుకం, ఎట్లా బతుకం చెప్పు. 5 తారీఖు ఇస్తామని చెప్పి వాయిదా పెట్టి ఎన్నిసార్లు టైంలు పెట్టిండ్రు, 5 టైంలు పెట్టిండ్రు. 5 టైంలు వాళ్ళ ముచ్చటనే ఇన్నాం మేము. వాళ్ళ ముచ్చట ఇన్నాం కానీ ఇలా నిన్న పడతాయి జీతాలు అని చెప్పారు, పడలేదు. ఇలా పడపోతే మేమే కూర్చుంటామన్నారు. వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. సమాధానం చెప్పుకుంటే సోమవారం పడతాయని చెప్తారు. అవి సోమవారం పడితే మళ్ళీ పండగ. మాకు జీతాలు ఖచ్చితంగా కావాలి, లేకపోతే వాళ్ళ చేతికి ఇవ్వని. మాకు మనిషికి 30,000 చేతికి ఇవ్వాలి, 3 నెలల జీతం ఇస్తామని ఒప్పుకున్నారు. అవి చేతికి అన్నీ ఇవ్వని. వాళ్ళు బ్యాంకులో పడతలేవు, అకౌంట్లో పడతలేవు, వస్తలేవమ్మా, ప్రాసెస్గా నడుస్తలేదు అని చెప్తుర్రు. కథ మాకు చేతికి ఇచ్చేనాకనే లేస్తాం. మాది ఇక్కడ సిద్దిపేట, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ కేర్ ఇస్తున్నాం. మాకు గత 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఎప్పుడు జీతాలు అడిగినా మరి పేరు ఇస్తాం మాపిస్తాం అని ఇదే చెప్తున్నారు. మరి మీ పరిస్థితి ఇలా ఉంటే మరి మా పిల్లలకు కానీ ఫీజులు కట్టలేకపోతున్నాం. ఇంట్లో కూడా ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, ఇంట్లో కూడా ఇళ్ళలేని పరిస్థితులు కాబట్టి అందరం ధర్నా చేస్తున్నాం. వెంటనే జీతాలు ఇస్తే బాగుంటుందని.